అలాగే జల్ జీవన్ మిషన్ సక్సెస్, పవన్ ఎమోషనల్ ట్వీట్. ఏదైతే ఒక కొన్ని దళిత కాలనీలో సంబంధించి నీళ్లు లేవు స్వామి, మాకు ఆ నీళ్లు ప్రసాదించండి, మీకు పుణ్యం ఉంటుంది అని ఏదైతే ఒక ఆ కాలనీ వాసులు ఏదైతే అడిగిన ప్రశ్నకి జల జీవన్ మిషన్ వెంటనే స్పందించడం, 100 రోజుల్లో వాళ్ళకి ఏదైతే నీళ్లు అడిగారో ఆ కార్యక్రమం కూడా సక్సెస్ అవడం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్గా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మురళి? అంటే జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2027 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఇంటింటికి కూడా, ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా వాటర్ ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖలో, అదే గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశాలపై పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర వరకు జరిగినటువంటి గ్రామాలకు నీటి సరఫరా అంశానికి సంబంధించిన సమీక్షా సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో వచ్చినట్టు దగ్గర 1400 కోట్లు జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను డైవర్ట్ చేసి, అంటే యాక్చువల్గా వచ్చినటువంటి నిధులను డైవర్ట్ చేసి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కూడా నిధులన్నీ కూడా వేరువేరు మార్గాల ద్వారా బయటకు వెళ్ళిపోయాయి. అదంతా ఒక ఎత్తు అయితే కనుక కొద్ది రోజుల క్రితం ఏదైతే గ్రామ సభలు నిర్వహించే సమయంలో ఆయన వెళ్ళి కడప జిల్లాకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక గ్రామంలో ఒక మహిళలు, కొంతమంది మహిళలను ఆయన ఆపి మాకు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఆయన నమస్కారం పెట్టుకుని ఆయనకి మొక్కడం జరిగింది. అంటే రెండు చేతులు జోడించి మాకు ఏమి వద్దు, తాగునీరు ఇవ్వండి అని కోరటం జరిగింది. కొద్దిగా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అసలు ఏంటంటే కనుక ఒక కాలనీకి సంబంధించి ఒక కొండ మీద ఒక 10 గ్రామాలు, ఒక 10 కుటుంబాలు ఉన్నాయి, వారికి తాగునీరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పటివరకు ఎన్నిసార్లు బతిమాలను ఏ ప్రభుత్వం కానీ ఏ పాలకులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వెంటనే ఆయన స్పందించి అధికారులను అలర్ట్ చేసి దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి మెటీరియల్, అంటే ఏదైతే పైప్ లైన్స్ ఉంటే ఆ పైప్ లైన్స్ అన్నేసి వారికి నీరు ఇప్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం కూడా అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ 10 కుటుంబాలకి ప్రత్యేకమైనటువంటి వాటర్ పైపులు అనేసి వారందరికీ కూడా వాటర్ అందించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ తన దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా, అంటే సాధారణ సమస్యలు వేరు, అత్యవసర సమస్యలు వేరుగా, అంటే ఒక ప్రజలకి తాగునీరు కూడా అందివ్వలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. దగ్గర 75 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో ఇప్పటికీ కూడా తాగునీరు అందించలేనటువంటి భావనతో గ్రామాలు ఉన్నాయని ఒక భావనతో ఆయన ఇమీడియట్గా దాన్ని చేయడం, అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేయడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక దాని మీద కొంత ఒక అంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఉద్వేగంతో కూడినటువంటి ట్వీట్ చేయడం జరిగింది రాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మురళి.